హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరోసారి యుక్రెయిన్ చేసిన పనికి ప్రపంచ దేశాల ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు కాలిమాతపై ఉక్రెయిన్ డిఫెన్స్ మినిస్ట్రీ అభ్యంతరకర ట్వీట్ చేయడం దుమారం రేపింది వివరాల్లోకి ఉక్రెయిన్ రక్షణ శాఖ అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో ఓ అభ్యంతరకర పోస్ట్ కనిపించడం సంచలనమైంది కాలిమాతపై వేసిన ఓ అసభ్యకరమైన పెయింటింగ్ ని పోస్ట్ చేసింది డిఫెన్స్ మినిస్ట్రీ ఇది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు నెటిజన్లు భారతీయులంతా ఒక్కసారిగా ఫైర్ అయ్యారు ఏంటి పిచ్చి పెయింటింగ్లు అంటూ మండిపడ్డారు పైగా ఆ పోస్ట్లో వర్క్ ఆఫ్ ఆర్ట్ అని కోట్ చేయడం మరింత ఆగ్రహానికి గురిచేసింది ఓ హాలీవుడ్ నటిని పోలి ఉండేలా కాలిమాత పెయింటింగ్ వేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ విరుచుకుపడ్డారు అయితే ఇది పోస్ట్ చేసిన క్షణాల్లోనే విమర్శలు రావడం వల్ల మొత్తానికి ఆ ట్వీట్ ని డిలీట్ చేసింది డిఫెన్స్ మినిస్ట్రీ అయినా అప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది ట్విట్టర్ వేదికగా ఉక్రెయిన్పై వ్యతిరేక పోస్టులు వెల్లువెత్తుతున్నాయి మరికొంతమంది యూజర్స్ ఎలన్ మస్క్ తో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్ ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు ఉక్రెయిన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వినాశ కాలే విపరీత బుద్ధే అంటూ మరికొందరు మండిపడుతున్నారు నిజమైన విశ్వగురుగా నిరూపించుకోవాలంటే రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వాలని ఆ దేశ విదేశాంగ శాఖ సహాయ మంత్రి భారత్ను కోరారు భారతదేశం నిజంగా విశ్వగురువు కావాలని కోరుకుంటే రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కు మద్దతు ఇవ్వాలని ఉక్రెయిన్ మొట్టమొదటి విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎమిన్ జాపరోవా కోరారు మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా జపరోవా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ వర్మతో సమావేశమయ్యారు తర్వాత ఆమె విదేశీ వ్యవహారాలు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి జాతీయ భద్రతా ఉప సలహాదారు ఎన్ఎస్ఏ మిశ్రీతో భేటీ అయ్యారు ఎందరో ఋషులు సాధువులు గురువులకు జన్మనిచ్చిన భూమి భారతదేశాన్ని సందర్శించడం సంతోషంగా ఉంది నేడు భారతదేశం విశ్వగురువు కావాలని కోరుకుంటోంది మాకు మద్దతునిచ్చి ఆ పేరుని సాకారం చేసుకోండి అని ఆమె భారత ప్రభుత్వంతో తన మొదటి అధికారిక సమావేశం సందర్భంగా తెలిపారు చూశారు కదా ఇది ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి